हाय गाइस वेलकम टू उदय चैनल प्लीज सब्सक्राइब చేసుకోండి వీడియో నచ్చితే ఇది ఇన్సులిన్ మొక్క అంటారు దీన్ని సార్ ఆ ముద్దేట్రా చూడండి మా ఊళ్ళో మొక్కని ఎలా నాటి ఎక్కడ పెట్టి పెంచుకోవాలో చెప్తారు ఒకేలా అది పాడైపోతుంది అన్నప్పుడు అది కొమ్మలతో మళ్ళీ ఇంకో మొక్కని ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను మొక్క నాటడమే కాదు అది చనిపోయే సమయంలో మనం దాన్ని ఇంకో మొక్కని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో కూడా చాలా మంది తెలియక అది చనిపోతున్నప్పుడు చూస్తూ అలాగే నీరు ఎక్కువ వేస్తుంటారు అది అయినా సరే పాడైపోద్ది అది తెలుసుకున్నారనుకో ఒక మొక్క పాడైపోయే సమయానికి మనం ఇంకో రెండు మొక్కలు మనం తయారు చేసుకుంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి వేరే మొక్క కొనవసరం లేదు మనకి ఒక నాలెడ్జ్ అనేది మనకు ఏర్పడిపోయిందంటే ఇంకే బాధ ఉండదు ఒక మొక్క మీద దాన్ని ఎలా పెంచుకోవాలి ఏటి అనేది అంతగా ఇంక పాడైపోయింది అన్నప్పుడు నర్సరీలో ఎలాగ తెచ్చుకుంటాం మన దగ్గర ఉన్న మొక్కని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటే దానికి ఇంకా బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట మనకి ఇది ఇన్సులిన్ బాగా షుగర్ని కంట్రోల్ చేస్తుందని చెప్తుంటారు చాలామంది వాడారు తగ్గిందని కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది పట్టుకెళ్తుంటారు అమ్మ మీ పట్టుకెళ్ళం బాగా పెరిగింది మీరు చెప్పినట్ట నీడలో పెట్టాం బాగా వచ్చింది అని చెప్పి బాగా రోజు ఏదో చిన్న ఆకు కానీ పెద్ద కానీ రోజు ఒక రోజు ఒక ఆకు తింటూ ఉంటారంట ఏదైనా నలుగురు చెప్పింది ఇది ఖచ్చితంగా పనికి వస్తుంది అంటేనే నేను చెప్తాను దీని గురించి నాకు ఏం తెలియదు సైంటిఫిక్గానే కానీ అందరూ వాడుతున్నారు నా దగ్గర నా దగ్గరకు వచ్చి నా ముందే ఒక ఆకు నేను అబ్బా పుల్ల పుల్లగా ఉంది బాగానే ఉందని నవ్వులుతూ ఉంటారు ఓకే అందరూ చాలామంది మన వీడియోలో చూస్తున్నారు కదా అని ఇది పెడుతున్నాను ఈ మొక్కని పెంచడం అనేది చాలా ఈజీ ఎంత ఈజీగా బ్రతుకుతుందంటే మనం పట్టించుకున్నా పట్టించుకుపోయినా వస్తూనే ఉన్నట్టు తెగ బతికేస్తుంది ఒక్క మొక్క ఉంటే చాలు భూమి నుంచి దుంప 100 మొక్కలు పైకి పంపిస్తూ ఉంటుంది చూడండి ముందు మనం మనకు తెలిసిందే కదా ఇసుక కోకుపెట్టు మట్టి వర్మి కంపోస్ట్ ఎన్నెన్ని కలుపుకోవచ్చు నేను ప్రతి వీడియోలో మొక్కని ఇప్పుడు ఒక్కొక్క వీడియో చూడకపోవచ్చు ఒక్కొక్కరు ఒక వీడియో చూస్తుంటారు నేను ఇలా మొన్న ఒక వీడియోలో వర్మి కంపోస్ట్ గురించి ఏం చెప్పలేదు ఒక ఆవిడ మెసేజ్ చేసింది ఏంటి మీరు మొక్కను బాగానే నాటారు ఆ మట్టిలో ఏమేమి కలిపారు నాకు చెప్పలేదు క్లారిటీకి నాకు అర్థం కాలేదు అంటున్నది అంటే ఆడు మన ముందు ఇంతకుముందు వీడియో చూడలేదన్నమాట అందువల్ల నేను ప్రతి వీడియోలో మీకు మొక్క సాయిల్ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఎలా కలుపుకోవాలని కూడా చెప్తున్నాను ఏమనుకోకండి అంటే ఒకరికో తెలిసింది ఇంకొకరికి కూడా తెలియకపోతే ఇబ్బంది పడతారని మెయిన్ పాయింట్ అనమాట సగం తీసుకోండి మట్టి ఎప్పుడైనా సరే సగం వరకు అన్నీ ఉండాలి ఇసుక కోకుపిడి వర్మి కంపోస్టులు అన్నీ ఎన్ని ఉంటే మనకి చూడండి మా ఊళ్ళో ఎంత మట్టి ఎలా ఉంది చూసారా ఇసుకలాగా మెత్తమెత్తగా ఉంది అలాంటప్పుడు మొక్కలు ఫ్రీగా ఏరు వెళ్తుంది మొక్కలు కింద నుంచి భూమి నుంచి కొత్త మొక్క రావాలన్నప్పుడు బుసుక్కని వచ్చేస్తుంది పైకి అది ఎప్పుడైనా చూసుకోవాలి మన మొక్క నాటేటప్పుడు చూడండి మా వాళ్ళు ఈజీగా దానికి రెండు హోల్స్ పెట్టారు ఇంకా మనం ఎప్పుడైనా సరే ఎన్ని హోల్స్ ఉన్న కుండీలు నాటితే అంత బాగా వస్తుంది ఈ మొక్క ఏంటంటే మొండిదే కాబట్టి మీకు ఇలా రెండు హోల్స్ ఉన్న కుండీలు నాటుతున్నాను సింపుల్గానే ఈ మొక్కని ఫస్ట్లో నేను చాలా ఎక్కువగా తెచ్చుకునేవాడిని ఒక 50-100 మొక్కలు తెచ్చుకునేవాళ్ళు మా నర్సరీని అవి ఎలా తయారు చేసి తెలియక ఫస్ట్లో తెచ్చుకునే అలా అమ్మేసి వాళ్ళం కస్టమర్లకి దీన్ని ఎలా తయారు చేయాలో తెలిసిన తర్వాత ట్రై చేసాం కొమ్మలన్నీ కట్ చేసి ఒక 30 మొక్కలు తయారు చేసాం ఏ 30కి 30 బతికేసినాయి ఒక్క మొక్క కూడా డ్యామేజ్ రాలేదు ఇంత ఈజీగా బతుకుతాయి ఆ మొక్కలు అని అప్పుడు నాకు అనిపించింది అన్నమాట ఈ మొక్కలు అయ్యో ఈ విషయం తెలియక ఇన్ని రోజులు ఎన్ని మొక్కలు కొన్నానరా బాబు అనుకున్నాను అలా అనమాట చూడండి మా వాడు మొక్క నాటిన తర్వాత అదే మొక్కను మళ్ళీ వేరే దాంట్లో మీకు చూపించాలని ఈజీగా బలమైన కొమ్మలు రెండింటిని కట్ చేసాడు మీరు మన వీడియోలో చూసినట్టుగా అలా సింపుల్గా ట్రై చేసి ఇప్పుడు మీరు నాకు రిజల్ట్ ఒకసారి ఎవరైనా చెప్తారో అని చూస్తున్నాను అలా ఫస్ట్ ఎవరు చెప్తారో నేను హ్యాపీగా ఉంటున్నాను చూడండి హోల్స్ అనే మెయిన్ పాయింట్ కుండీలో హోల్స్ ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను నేను ఒక్కది ఎవరైనా ఒక్కటి మిస్గా తప్పుగా నాటిన పాడైతే చాలామంది తెలియక ప్రతిది ఇప్పుడు ఒక్కొక్క వీడియో చూస్తుంటారు ఒక్కొక్కరు అన్ని వీడియోలు చూడకపోవచ్చు ఆ ఒక్క వీడియో చూసినా సరే క్లారిటీగా అర్థం అవ్వాలని ప్రతి దాంట్లో మీకు క్లారిటీగా చెప్తాను నేను ఇలా మొక్క నాటడం వల్ల మనకి చాలా ఈజీగా బ్రతికేస్తుంటాయి అన్నమాట మొక్కలు చూడండి మా వాళ్ళు సింపుల్గా దానికి హోల్ పెట్టేసి నాటేస్తున్నారు చాలా సింపుల్ చిన్న పుల్ల పెట్టి పెట్టారంటే మా వాడు ఏళ్ళతో పెడుతున్నాడు వీడు పక్క నుంచి కొమ్మలు చూడండి తీసుకున్నారు చెరువుటిని చెరువుటి నాడుతూ అంటున్నారు నాటేశారు కింద ఒక ఆకు కావాలి తీసేసుకోవచ్చు మనం స్ట్రైట్గా మొక్క నాటేటప్పుడే మనం స్ట్రైట్గా అందంగా నాటుకుంటే చాలా అందంగా ఉంటాయన్నమాట పెరిగినాయి కొలిది మనకు బుషీగా కింద నుంచి పిలకలు రావడం మొక్క కుండీలో బాగా అందంగా కనపడుతుంది
ముందు ఇలా చిన్న పొడలో నాటుకొని అంటే పెద్ద పొడలు కూడా నాటేసుకోవచ్చు డైరెక్ట్ గానే మేము ఇలా చిన్న పొడలో నాటుతుంటాం తర్వాత పెద్ద పొడలో నాటుతుంటాం అన్నమాట ఇది బ్రతికి కొంచెం చిగురు వచ్చి ఇంకో పిలక భూమిలోంచి వచ్చింది అన్నప్పుడు పెద్ద పొడలో నాటుతాం షుగర్ కి మాత్రం చాలా మంచిదంట ఈ మొక్క 400 లో ఉన్నది కూడా షుగర్ 100 కి వచ్చేస్తదంట దాని బట్టి మీరు చూసుకోండి మీరు ఈ మొక్కను ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన మొక్క ఇలాంటి మొక్కను పెంచడం వల్ల మనకి ఎప్పుడైనా ఖాళీ సమయంలో మీకు షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు రోజు కాకు తినండి ఒక మొక్క ఉంటే 100 మొక్కలు వస్తాయి భూమిలోంచి ఈజీ పెంచుకోవడం కూడా చాలా ఈజీ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఈ మొక్కను ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి మన మా ఇంట్లో ఉందో లేదో అని ఈ మొక్కకి ఎండలో పెడితే ఆకంత ఎండిపోద్ది దాని లక్షణం ఎంత అది చిన్నప్పుడు చిగురు వచ్చేటప్పుడు లేత ఆకలే తినేయాలి కొంచెం ముదిరిందంటే ఆకులు ఎండిపోతుంటాయి చూడండి మా వాళ్ళు ఈజీగా మొక్క నాటేశారు హీరోస్ చూడండి మొక్క నాటిన తర్వాత ఇలా ఉంటుంది దానికి ఫుల్ వాటర్ వేసేయాలి నీళ్ళలో పెట్టుకోవాలి